Hello, Namaste. Welcome to Filmy Clicks. Prabhas, India's most wanted hero, crazy star. Antaku minchi inkemaina unte avanni Prabhas kathaloke veltayi. Bahubaliki mundu Prabhas veru. Bahubali tarvata chustunna Prabhas veru. Appatlo Prabhas cinema Telugu rashtralake parimitham. Kani ippudu ee hero Indian star natudu. Bahubali cinema Bollywood lo ye style meppinchindo cheppanakkarledu. Bari hit kottindi. Bahubali cinema ku Punjab lonu ade style fans unnaru. ఉన్నట్టుగానే సినిమా మంచి విజయం సాధించింది. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి చెప్పలేనంత గౌరవం దక్కింది. బాహుబలి తర్వాత చేస్తున్న సాహో విషయంలోనూ అదే క్రేజ్ వచ్చింది. పంజాబ్ లో హిందీ సినిమాలు పంజాబీ సినిమాలు ఎక్కువగా ఆడుతుంటాయి. ఇప్పుడు ప్రభాస్ సాహో కోసం అక్కడి థియేటర్లను రెడీ చేస్తున్నారు. కొత్త స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారట. ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడని విధంగా ఫైట్స్ సినిమాలో ఉన్నాయని కాబట్టి వాటిని చూడాలంటే బిగ్ స్క్రీన్ కావాలని మార్చేస్తున్నారు. బాహుబలి పంజాబ్ లో హిట్ కొట్టిన తర్వాత రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. తప్పకుండా ఈ సినిమాతో పంజాబీ స్టార్ అయిపోతాడని పంజాబ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. చూస్తుంటే అలానే ఉన్నది. ఇకపై కేవలం సౌత్ ముంబైలోనే కాకుండా ప్రభాస్ ఢిల్లీ పంజాబ్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి రావచ్చు. అలా చేస్తేనే అక్కడ కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవచ్చు. సౌత్ స్టార్ కు ఈ రేంజ్ లో క్రేజ్ వస్తుందని అసలు ఊహించలేదు. ఊహించని విధంగా వచ్చేదే క్రేజ్ అంటే. ప్రభాస్ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు. అది కూడా పెరియాడికల్ లవ్ స్టోరీ. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్నది. దాన్ని కూడా యువీ క్రియేషన్స్ గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. ఇది కూడా భారీ సినిమాని దాదాపు 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. సాహో హిట్ అయితే దానికి డిమాండ్ పెరుగుతుంది. సో సాహో తరహాలోనే దాన్ని కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారనడంలో సందేహం ఉండదు. ఈ లెక్కన తీసుకుంటే ప్రభాస్ సంవత్సరానికి 2 కాదు కనీసం 1 కూడా చేయలేడు అన్నది గ్యారంటీనే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.